వంగవీటి రాధ టీడీపీలో ఉన్నట్లా లేనట్లా. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు అగమ్య గోచరంగా ఉన్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ పూర్తిగా దయనీయ స్థితిలో ఉంది. జనసేన పరిస్థితి ఏంటో అర్థం కాకుండా ఉంది. అదే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే వంగవీటి రాధ రాజకీయ భవిష్యత్తు ఎటో తేలకుండా ఉంది. ఇప్పటికే నాలుగు పార్టీలు మారిన వంగవీటి రాధ మరో పార్టీకి జంప్ చేస్తారా, లేక ప్రస్తుతం ఉన్న తెలుగుదేశం పార్టీలో కొనసాగుతారా అన్న చర్చ రంగ అభిమానుల్లో జరుగుతోంది. వంగవీటి రాధ ఒకప్పుడు తండ్రి వంగవీటి రంగ పేరుతో వెలిగిపోయారు. ఆంధ్రప్రదేశ్లో కాపు సామాజిక వర్గం బ్రాండ్ అంబాసిడర్గా వంగవీటి రాధను చెబుతారు. అదే వంగవీటి రాధకు రాజకీయంగా కలిసి వచ్చింది. ఒకసారి ఎమ్మెల్యేగా గెలిచిన వంగవీటి రాధ ఆ తర్వాత వరుసగా తప్పటడుగులు వేశారు. 2009 ముందు వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న వంగవీటి రాధ ఆ తర్వాత చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి వెళ్లి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ప్రజారాజ్యాన్ని తిరిగి కాంగ్రెస్లో కలిపేయడంతో వంగవీటి రాధ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్లో చేరిపోయారు. 2019 ఎన్నికలకు ముందు వరకు వంగవీటి రాధ వైసీపీలోనే ఉన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం టికెట్ ఆశించినా అది రాదని తెలియడంతో వంగవీటి రాధ తన అనుచరులతో హడావిడి సమావేశాలను ఏర్పాటు చేశారు. మచిలీపట్నం ఎంపీ కానీ విజయవాడ తూర్పు నియోజకవర్గం టికెట్ కానీ ఇస్తామని వైసీపీ అధినాయకత్వం నచ్చజెప్పే ప్రయత్నం చేసిన వంగవీటి రాధ ససేమీరా అన్నారు. చివరకు ఎన్నికలకు ముందు వైసీపీని వీడి వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో చేరిపోయారు. అక్కడ టికెట్ ఇవ్వకపోయినా అనకాపల్లి ఎంపీ సీటును టీడీపీ ఆఫర్ చేసింది. అయితే వంగవీటి రాధ వద్దనడంతో ఎమ్మెల్సీ పదవి ఇస్తామని వంగవీటి రాధకు సాక్షాత్తు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఎన్నికల పోలింగ్ ముగిశాక వంగవీటి రాధ యాగాన్ని కూడా నిర్వహించారు. కానీ ఫలితాలు వైసీపీ వైపు వచ్చాయి. దీంతో వంగవీటి రాధకు సమీప భవిష్యత్తులో ఎమ్మెల్సీ వచ్చే అవకాశము కనిపించడం లేదు. అందుకే వంగవీటి రాధ టీడీపీలో యాక్టివ్గా లేరు. దీనికి తోడు కొంతకాలం క్రితం జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ను కూడా కలిశారు. అయితే ఇంతవరకు జనసేనలో చేరుతున్నట్లు వంగవీటి రాధ ప్రకటించలేదు. విజయవాడలోనే ఉంటున్నా వంగవీటి రాధ టీడీపీ అధినేతను కలిసే ప్రయత్నం 5 నెలలుగా చేయడం లేదు. ఎన్నికలకు ముందు తిరిగి యాక్టివ్ కావచ్చన్నది వంగవీటి రాధ ఆలోచనగా ఉంది. మొత్తం మీద రంగ అభిమానులకు రాధ రాజకీయం అర్థం కాకుండా ఉంది.